வெல்கம் டு மை நியூ சேனல் ஸ்ரீ சாய். హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చుక్కకూర పప్పు చూపించబోతున్నాను. చుక్కకూర అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది ఆకు కొంచెం మందంగా ఉంటుంది. పాలకూరకి దీనికి తేడా అనమాట. పాలకూర అంటే కొంచెం పొడవు ఆకులు ఉంటాయి, ఆకులు పెద్దగా ఉంటాయి, మందంగా ఉంటాయి అనమాట. దీని ఆకులు అయితే మందంగా ఉంటాయి. అలాగే ఇది టేస్ట్ లో ఇది కొంచెం నోటి తుంచి నోట్లో పెట్టుకుంటే, ఇలా తుంచి నోట్లో పెట్టుకోండి, టేస్ట్కి పుల్లగా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. మీ చుక్కకూర చూసుకోవాలంటే మీకు చుక్కకూర పాలకూర రెండు దాదాపు సిమిలర్గా ఉంటాయి, అన్ని ఒకలాగా ఉంటాయి, కన్ఫ్యూజ్గా ఉంటున్నా. చుక్కకూర మనం తీసుకోవాలంటే మనం కొంచెం తుంచి నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉంటుంది అనమాట. పులుపు టేస్ట్ ఉంటుంది, సోర్ టేస్ట్ అది. ఇలా చూసుకోవాలా, కాడలు ఇలా ఉంటాయంట. దాదాపు పాలకూర కూడా ఇలాగే ఉంటాయి. దీంట్లో ఫైబర్ ఉంటుంది ఈ కాడలు. ఇది కూడా మనం యూజ్ చేసుకోవాలి పప్పులో వేసుకున్నాం. ఈ చుక్కకూరతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. వంటలు పచ్చడి చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, అలా నాన్ వెజ్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు మాత్రం నేను పప్పు చూపిస్తున్నాను. ఇది చుక్కకూర. దీనిలో కందిపప్పు ఉపయోగించుకోవాలి. పెసరపప్పు కూడా ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, కానీ కందిపప్పు ఎక్కువ టేస్ట్ ఉంటుంది. పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, కరివేపాకు, కర్రీ లీవ్స్, అలాగే గార్లిక్ క్లోవ్స్, గార్లిక్స్ అంటే వెల్లుల్లి, ఎండుమిర్చి, రెడ్ చిల్లీ, కొద్దిగా కొద్దిగా చాలా కొద్దిగా మెంతులు, ఫెనుగ్రీక్స్, ఫెనుగ్రీక్ సీడ్స్ అన్నమాట. ఇది టొమాటో ఒక్కటి, టర్మరిక్ పసుపు, కారం, రెడ్ చిల్లీ పౌడర్, కళ్ళు ఉప్పు అంటారు కదా, ఇది ఆర్గానిక్ అనమాట. వైట్గా లేదు కదా, ఏం చెట్టు ఉంది అనుకోకుండా, ఇది ఆర్గానిక్ సాల్ట్ అనమాట. కళ్ళు ఉప్పు అంటే గ్రాన్యూల్స్, సాల్ట్ గ్రాన్యూల్స్. ఇది క్యూమిన్ సీడ్స్, జీలకర్ర. ఇది మినప్పప్పు. చూడండి, ఇది చాలామంది పప్పులు తెలియదు, బాగా చూసుకోండి ఎట్లా ఉంటాయో. ఇది మినప్పప్పు. ఇది శనగపప్పు, చెన ఉంటుంది కదా దానికి తీసింది. రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్. ఇది ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, ఆయిల్, తాలింపు కావాల్సిన ఆయిల్. ఇది నాకు కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు మనం ఈ కందిపప్పుని వాటర్లో వేసి బాగా శుభ్రం కడుక్కొని ఒక కనీసం మనకు టైం ఉంటే ఒక అరగంట, వన్ అవర్, ఎంత టైం ఉంది అని చెప్పి వన్ అవర్ లోపల ఒక అరగంట కానీ కనీసం నానబెట్టుకుందాం. ఒకవేళ మీకు టైం లేదనుకోండి, ఒక కనీసం 5 మినిట్స్ అన్న కడిగి పెట్టేసుకుని అప్పుడు కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసి ముందుగా పప్పు కొద్దిగా ఉడికించుకుందాం. ఎందుకంటే ఈ చుక్కకూర పులుపు కదా, డైరెక్ట్గా వేసినప్పుడు పులుపుకి తగిలింది అనుకుని ఉడకమన్నమాట. కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే ముందుగా ఇలాంటి ఈ టిప్ పాటించండి, డైరెక్ట్గా వేసేది మళ్ళీ పప్పు ఉడకదు. అందుకని ముందు కొద్దిగా పప్పు ఉడికించుకుందాం. అలాగే కుక్కర్లో వేసి ముందుగా పప్పు ఉడికించుకుందాం. నేను కుక్కర్లో పప్పు వేసాను, ఇలా ఉడుకుందనమాట. చూసారి, చూపిస్తాను. చాలా వరకు మ్యాష్ అయింది, ఇంకా మ్యాష్ అవ్వాలంట. మనం ఆకుకూర వేసినప్పుడు ఇక్కడ ఉడికిపోద్ది, ఇంకా కొంచెం మిగతా ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకున్నాను. ఆనియన్స్, చుక్కకూర చలువ చేస్తుందండి, ఎండాకాలంలో ఎక్కువ వస్తుంది, సమ్మర్లో. చూడండి, ఇది పోపుకి పెట్టుకుందాం. అలాగే ఆనియన్స్ వేసి కొద్దిగా ఉడికిస్తాము. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ఆకుకూరతో పాటుగా మిగతా అన్ని పెట్టేసుకోవచ్చు. కొద్దిగా ఉడికిద్దాం. చూసారు కదా, కందిపప్పు, ఆనియన్స్ వేసాము, కొంచెం పసుపు వేసాము, ఉడుకుతా ఉంది. ఈ టైంలో ఇప్పుడు మనం కందిపప్పు ఉడికిపోయింది కాబట్టి మనకు ఉడకడానికి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఆకు, ఆకు టేస్ట్ చూసామండి, బాగా పుల్లగా ఉంది.
ఇట్లా సన్నగా కోసుకోండి. మీరు ఆకుకూరలు బాగా కడుక్కోవాలి. దీనికి ఈ పప్పులు దగ్గ నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. టమాటా టేస్ట్కి వేసుకుంటున్నాను అనమాట. దీనివల్ల పులుపు టేస్ట్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు, మంచి కూరకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట టమాటా వల్ల. ఇప్పుడు నేను చింతపండు చూపించాను, ఎందుకంటే మనం ఒక్కొక్కసారి ఈ చింతపండు చుక్క కూర కొంచెం ఎక్కువ పులుపు ఉండదు అనమాట. పప్పులు వేసుకున్నాక చూసుకుని అప్పుడు ఈ చింతపండు వేసుకోవాలి, పులుపు తగ్గితే. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే కారం, మనం పచ్చిమిర్చి వేసినా కూడా కొద్దిగా కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి. ఇప్పుడు కావలసినంత నీళ్ళు పోసి, ఉడకన తగిన నీళ్ళు పోసి ఇంకొకరు మూత పెట్టేస్తాను. నీళ్ళు కొద్దిగా పోస్తాము. మనం ముందుగా చుక్క కూర ఎందుకు పెట్టలేదంటే, ఎక్కువగా మనం ఆకుకూరలను ఉడికించకూడదు అనమాట. ఊరికే మెత్తబడిపోతాయి ఆకుకూరలు. ఎందుకు ఎక్కువ ఉడికించడం వల్ల ఏంటంటే, దానిలో పోషకాలు రావన్నమాట ఆకుకూరల నుంచి, ఆవిరైపోతాయి అన్ని. అందుకని మనం లాస్ట్లో పెట్టుకోవాలి. ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు, ఈసారి చేసినప్పుడు ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఈరోజు ఇలా కుక్కర్లో చూపించాను, ఇంకో ప్రాసెస్ చూపించినప్పుడు ఇంకో ప్రాసెస్ ఎలాగంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కుక్కర్ పెట్టేసి ఆల్రెడీ మా పప్పు ఉడికిపోయింది కాబట్టి ఆకులు తొందరగా మగ్గిపోద్ది. అందుకని మనం ఒక రెండు విజిల్స్ ఇచ్చేసాను, ఎందుకంటే ఆకులు మగ్గిపోద్ది, టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయి కాబట్టి టూ విజిల్స్ ఇచ్చేసాను. ఇదండి కుక్కర్ మూత తీసి చూసాను, విజిల్స్ వచ్చాక టూ విజిల్స్ తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడిపోయింది. ఇప్పుడు దీన్ని మ్యాష్ చేసుకున్నాము, ఇప్పుడు కలిపేసుకున్నాము. మనం మ్యాష్ ఎక్కువ కానీ పప్పు గుర్తుంటే కదా మన ఇంట్లో, మ్యాష్తో లేదా ఎందుకంటే బాగా మెత్త ఉడికిపోయింది కాబట్టి గంటతోనే కలిపేసుకోవచ్చు. సాల్ట్ వేసుకొని దీనికి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసి కలిపితే ఇలా కలిసిపోతుంది అనమాట. అయితే టేస్ట్ కలుపుకుంటాను, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని పోపు పెట్టుకున్నాము, తాలింపు చేసుకున్నాం. పోపు కావాల్సిన సామాన్లు దీని పక్కన పెట్టేసుకుంటున్నాం. స్ట్రాబెరీ తెచ్చేసుకున్నాం. దానిలో ఆయిల్ పెద్ద టేబుల్ స్పూన్ అనమాట. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి, హీట్ ఎక్కకుండా వేస్తే అంటే పచ్చి వాసన వస్తుంది అనమాట. అందుకని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మస్టర్డ్ సీడ్స్ ఆవాలు ముందుగా వేసుకోవాలి. అవి చిటపట్లాడిన తర్వాత దానిలోంచి వచ్చిన ఎరోమా వల్ల మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఆవాల నుంచి. స్ప్లిట్ అయిన తర్వాత చిటపట అన్న తర్వాత అనిపిస్తుంది కదా చుట్టుపక్కల. ఇప్పుడు కొద్దిగా మెంతులు వేసుకుందాం, ఫ్యూ మినిట్స్ వేసి మెంతులు
క్యూమిన్ సీడ్స్, మేతి సీడ్స్, ఫెనుగ్రీక్ సీడ్స్ అంటారు, మేతి సీడ్స్ అనమాట. నింపిన తర్వాత క్యూమిన్ సీడ్స్ వేసుకుందాం, జీలకర్ర, అది కూడా వేగిపోతుంది. తర్వాత ఉరద్దాల్, మినపప్పు, బ్లాక్ గ్రామ్ అంట, తర్వాత చెనాదాల్ రెడ్ గ్రామ్, చెనాదాల్, తర్వాత క్రష్ చేసిన గార్లిక్, నేను 4 వేస్తున్నాను. కొంతమందికి గార్లిక్ ఇష్టం ఉంది, వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, లేదా వండేసుకోవచ్చు. మాకు ఇష్టపడే వాళ్ళకి 4 వేసుకోవచ్చు. ఇప్పుడు డ్రైడ్ రెడ్ చిల్లీ, ఎండుమిర్చి, ఇప్పుడు కర్రీ లీవ్స్, ఇందాక కొద్దిగా పక్కన పెట్టినాం కదా ఆనియన్ పీసెస్ వేస్తుంది. కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి, కొద్దిగా వేగాలి అన్నమాట ఆనియన్, మరి పచ్చిమిర్చి ఉండదు, కొద్దిగా వేగాలి. పోపుతో పాటు ఆనియన్స్ వేగాలి కొద్దిగా. ఈ లోపల మనం దీనిలో ఉప్పు చూసుకున్నాం, దీనిలో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకున్నాం. ఇలా తీసుకొని దీన్ని కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు పులుపు ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం ఉప్పు కలుపుకోమన్నమాట. సరిపోయిందండి, ఉప్పు పలుపు సరిపోయింది బాగా అన్నిటికి. ఇంక ఇప్పుడు చింతపండు యాడ్ చేసుకున్న అవసరం లేదండి, ఉప్పు అన్నీ సరిపోయింది. దీనిలో రెడ్ చిల్లీ వేసాం కాబట్టి ఇది కారం అన్నీ సరిపోతుంది. ఇప్పుడు ఈ తాలింపులు తీసుకుని దాంట్లో వేసుకోండి, లేదా ఆ పప్పు అన్నా దీనిలో వేసుకోవచ్చు, ఎట్లన్నా వేసుకోవచ్చు అనమాట. నేను డైరెక్ట్ దీనికి వేస్తున్నాను. తాలింపు బాగా పప్పు పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ డిష్లో తీసుకున్నాం. ఈ నాన్ స్టిక్లో వండేటప్పుడు అలాగే పెట్టేయకూడదు, నాన్ స్టిక్ కానీ అల్లి మిని మనం వండుకోవడం వరకే అది, దాన్ని మళ్ళీ మన స్టీల్ గిన్నెలో కానీ వేరే దాంట్లో కానీ మార్చుకోవాలి. దీనిలోనే అలాగే వంటకాలు ఉంచేసుకోకూడదు అన్నమాట. మనం కొత్తిమీర ఉంటే పైన చల్లుకొని దీన్ని సర్వింగ్ డిష్లో తీసుకున్నాం. చూసారు కదా రుచికి మేరం పప్పు తయారైపోయింది, సర్వింగ్ డిష్లో తీసుకొని చూపిస్తాము. చూసారు కదా ఎంత రుచికరమైన చుక్కకూర పప్పు, ఇలా చేసుకోండి. అయితే దీనిలోకి పప్పులో కొంచెం నెయ్యి వేసుకొని చల్లమిరపకాయలు అంటారు కదా మజ్జిగ మిరపకాయలు, అవి నంచుకొని వడియాలు పెట్టుకొని తినండి. కొంచెం నెయ్యి వేసుకోండి పప్పులో, సూపర్ టేస్ట్ ఉంటుంది. వాళ్ళు కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.